వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియో మనం ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ త్రీ అండర్స్టాండింగ్ ఫార్టిలేటర్స్ చాప్టర్ లో ఉన్న ఎక్సర్సైజ్ త్రీ పాయింట్ వన్ గురించి నేర్చుకుంటున్నాం మీకు ఈ ఎక్సర్సైజ్ వచ్చేసరికి టూ పార్ట్స్ ఉంటుంది నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఈ వీడియో లాస్లో డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోవచ్చు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎక్సర్సైజ్ త్రీ పాయింట్ వన్ చూసే ముందు ఇంట్రడక్షన్ వీడియో నేను ఒకటి చేశాను సో అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఎందుకంటే మీకు సింపుల్ కరువు అంటే ఏంటిది సింపుల్ క్లోజ్డ్ కరువు అంటే ఏంటిది పాలిగాన్ కాన్వెక్స్ కాన్కేవ్ పాలిగాన్స్ అంటే ఏంటివి అనేది ఫస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలి సో అవి ఉంటేనే మనం ఈ ఎక్సర్సైజ్ని ఈజీగా చేసేసేయొచ్చు ఓకే అండ్ మీకు ఆ వీడియో వచ్చేసరికి ఈ వీడియో లో డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోవచ్చు గివెన్ హియర్ ఆర్ సమ్ ఫిగర్స్ ఇక్కడ మీకు కొన్ని ఫిగర్స్ ఇచ్చారు అలానే కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చారు చూడండి క్లాసిఫై ఈచ్ ఆఫ్ దెమ్ ఆన్ బేసిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ది సింపుల్ కరు సింపుల్ కరు అంటే నేను ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాను సార్ చూడండి ఓ సింపుల్ కరు ఏ కరు విచ్ డస్ నాట్ క్రాస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సింపుల్ కరు ఏదైనా ఒక పిక్చర్ మీరు తీసుకున్నప్పుడు అది దాన్ని క్రాస్ అయి వెళ్ళకూడదు అది ఎలా అయినా ఉండొచ్చు స్ట్రైట్ లైన్ లో ఉండొచ్చు ఇలా సర్కిల్ లో ఉండొచ్చు అండ్ ఇలా అయినా ఉండొచ్చు బట్ ఇట్లా క్రాస్ అనేది అవ్వకూడదు ఇలా క్రాస్ అయితే దిస్ ఈజ్ నాట్ ఏ సింపుల్ కరు ఓకే సో పిక్చర్ లో క్రాస్ అవ్వకుండా జస్ట్ సింపుల్ గా స్ట్రైట్ లైన్స్ ఉన్నవి ఏమేమి ఉన్నాయి అనేది చూడండి ఫిగర్ వన్ అండ్ ఫిగర్ టూ సో ఇది వచ్చేసరికి ఇన్సైడ్ అంటే క్రాస్ అయ్యి ఇన్సైడ్ ఉంది కాబట్టి సో ఇది సింపుల్ కరు కాదు దిస్ ఈజ్ నాట్ ఏ సింపుల్ కరు నెక్స్ట్ ఫోర్త్ వన్ కూడా మీకు ఇవి వన్ లైన్ అంటే లైన్స్ ఇక్కడ టచ్ అయ్యాయి సో దిస్ ఈజ్ నాట్ ఏ సింపుల్ కరు క్రాస్ అయ్యి వెళ్ళకూడదు జస్ట్ ఇలా టచ్ అవ్వచ్చు సైడ్స్ వచ్చేసరికి బట్ ఇలా క్రాస్ అనేది అవ్వకూడదు ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ ప్రో ఫిఫ్త్ వన్ సో ఫిఫ్త్ వన్ చూడండి టచ్ అయింది కానీ ఎక్కడ క్రాస్ అనేది అవ్వలేదు సిక్స్త్ వన్ సో సిక్స్త్ వన్ కూడా జస్ట్ టచ్ అయింది కానీ ఎక్కడ క్రాస్ అవ్వలేదు సెవెంత్ వన్ అండ్ నెక్స్ట్ ఎయిత్ వన్ తీసుకుంటే మీరు సో ఇది క్రాస్ అయింది ఓకే సో ఈ లైన్ ఇది మొత్తం క్రాస్ అయి వెళ్ళిపోయింది కాబట్టి సో ఎయిత్ వన్ కూడా మీకు సింపుల్ కరు అవ్వదు టోటల్ గా టోటల్ గా మీకు ఫస్ట్ వన్ వచ్చేసరికి సింపుల్ కరుస్ అంటే ఫస్ట్ పిక్చర్ సెకండ్ పిక్చర్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ సెవెంత్ వన్ వస్తాయి ఇవి సింపుల్ కరూస్ ఓకే నెక్స్ట్ సెకండ్ ప్రో సో దీంట్లోనే బీబిట్ ఇచ్చారు చూడండి సింపుల్ క్లోజ్డ్ కరు ఓకే సింపుల్ కరు అవ్వాలి దట్టు క్లోజ్డ్ కరు అవ్వాలి సో ఫస్ట్ ఫిగర్ అంటే ఫస్ట్ వన్ మీరు చూసినట్లయితే క్లోజ్డ్ అంటేనే ఇక్కడ మీకు అర్థమైపోతుంది సో ఆల్ సైడ్స్ క్లోజ్డ్ ఉండాలి సో సింపుల్ కరూస్ లోనే క్లోజ్డ్ ఉన్నవి రాయాలి ఓకే సో ఇవి అన్ని క్లోజ్డే ఉన్నాయి ఎక్కడ ఓపెన్ అనేది లేదు కాబట్టి సో ఇవి అన్ని మీకు సింపుల్ క్లోజ్డ్ కరూస్ అవుతాయి నెక్స్ట్ పోలిగాన్ పోలిగాన్స్ నేను డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్పాను త్రీ పాయింట్స్ అనేది ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తు పెట్టుకోవాలి ఓకే సో పోలిగాన్ అవ్వాలి అంటే త్రీ పాయింట్స్ మీరు మెయిన్ గా గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ సింపుల్ క్లోజ్డ్ కరువు అవ్వాలి అండ్ లైన్ సెగ్మెంట్స్ అనేవి ఉండాలి అంటే ఇప్పుడు సర్ సపోజ్ సర్కిల్ చూడండి సో సర్కిల్ వచ్చేసరికి మీకు క్లోజ్ అయింది అంటే ఇది సింపుల్ క్లోజ్డ్ కరువు బట్ ఇక్కడ స్ట్రైట్ లైన్స్ అనేవి లేవు నెక్స్ట్ సో సర్కిల్ అనేది మీకు పాలిగాన్ అవ్వదు నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి బట్ కరువు కూడా ఉంది కరువు అనేది ఉండకూడదు జస్ట్ మీకు స్ట్రైట్ లైన్స్ ఉండాలి అండ్ క్లోజ్డ్ ఫిగర్ ఉండాలి వాటిని మనం పాలిగాన్స్ అంటాము ఓకే సో మీకు ఇచ్చిన పిక్చర్స్ లో చూడండి ఏమేమి ఉన్నాయి అని సో ఇవి చూడండి ఇక్కడ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి సో ఇది మీకు పాలిగాన్ అవుతుంది ఇవి స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి అంటే జస్ట్ ఓన్లీ లైన్స్ ఉన్నాయి ఇది మీకు పోలిగాన్ అవుతుంది ఇది సర్కిల్ ఉంది సో ఇది పోలిగా అవ్వదు బట్ ఇది ఇది వచ్చేసరికి మీకు స్ట్రైట్ లైన్స్ ఉన్నా కానీ ఇవి క్రాస్ అయ్యాయి సో క్రాస్ అనేది అవ్వకూడదు ఓకే సో ఇది కూడా మీకు పోలిగాన్ అవ్వదు ఇక్కడ స్ట్రైట్ లైన్స్ లేవు పోలీగాని కాదు ఇక్కడ స్ట్రైట్ లైన్స్ ఉన్నా కానీ అండ్ నెక్స్ట్ మీకు టాప్ లో అండ్ బోటంలో వచ్చేసరికి ఇట్లా కరువు వచ్చింది కాబట్టి సో ఇది కూడా మీకు పోలిగాన్ అవ్వదు నెక్స్ట్ ఇక్కడ కూడా ఇటు సైడ్ కరువు వచ్చింది కాబట్టి పోలిగాన్ అవ్వదు నెక్స్ట్ ఈ పిచ్చర్ కూడా అప్ టాప్ అండ్ లో కరువుస్ ఉన్నాయి కాబట్టి సో ఇది వచ్చేసరికి పాలిగాన్ అవ్వదు టోటల్గా మీకు పాలిగాన్ వచ్చేసరికి ఫస్ట్ అండ్ సెకండ్ డయాగ్రామ్ అవుతుంది ఓన్లీ స్ట్రైట్ లైన్స్ ఉండాలి మీకు ఎక్కడ కరువుస్ అంటే సర్కిల్ అనేది రాకూడదు నెక్స్ట్ కాన్వెక్స్ పాలిగాన్ సో కాన్వెక్స్ పాలిగాన్ అంటే మీకు ఇచ్చిన పిక్చర్స్లో నైన్ వన్ హండ్రెడ్ అండ్ ఉండాలి యాంగిల్ వచ్చేసరికి ఓకే సో చూడండి ఇక్కడ చూడండి మీరు సపోజ్ ఫస్ట్ ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి మీకు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీకి ఎబో ఉంటుంది సో ఫస్ట్ వన్ మీకు కాన్వెక్స్ ఫాలిగాన్ కాదు సెకండ్ వన్ లో చూస్తే మీరు ఇటు సైడ్ అన్ని వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ బిలో ఉంటాయి యాంగిల్స్ వచ్చేసరికి అండ్ ఇక్కడ చాలా మంది డౌట్ వస్తుంది మనం చూసి ఎలా చెప్తాము అని జస్ట్ మీకు ఎల్ షేప్ ఉంది అంటే నైంటీ అబోవ్ ఉంటుంది ఈ ఎల్ షేప్కి ఇలా బెండ్ అయ్యింది అంటే ఇన్ సైడ్ ఆల్ వచ్చేసరికి మీకు నైన్టీ బిలో ఉంటాయి అంటే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ బిలోకే వస్తాయి నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ ఉంది సో ఆల్ ఇది పాలిగానే కాదు మళ్ళీ దీంట్లో కాన్వెక్స్ కాన్కేవ్ అనేది చూడకూడదు సో ఇది కూడా పాలిగాన్ కాదు మనం స్టార్టింగ్ పిక్చర్స్ తీసుకున్నాం కదా సో పాలిగాన్స్ ఏమేమి అవుతాయి అని సో ఇవి పాలిగాన్స్ అవుతాయి సో దీంట్లో కాన్వెక్స్ పాలిగాన్ అంటే సో నైన్టీ డిగ్రీస్ కి బిలో వచ్చేది జస్ట్ ఈ ఒక్క పిక్చర్ మీకు ఈ పిక్చర్ లో ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీకి కి అబోవ్ ఉంటుంది నెక్స్ట్ కాన్కేవ్ పాలిగాన్ అంటే సో వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎబోకి ఒక యాంగిల్ అయినా ఉండాలి మినిమం వన్ యాంగిల్ అనేది వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అబోవ్ ఉండాలి ఓకే సో ఇక్కడ యాంగిల్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అబోవ్ ఉంటుంది అండ్ ఇక్కడ మీకు డయాగ్నల్ లైన్ కూడా వస్తుంది కాన్కేవ్ పాలిగాన్ అంటే ఫిగర్ వన్ వస్తుంది ఓకే సో పాలిగాన్ ఇక్కడ చూడండి పోలిగాన్స్ లోనే కాన్వెక్స్ కాన్కేవ్ ఫస్ట్ మీకు పాలిగాన్స్ అంటే ఏంటివి ఐడెంటిఫై చేస్తే దాంట్లో మనం కాన్వెక్స్ కాన్కేవ్ పాలిగాన్స్ పెట్టుకోవచ్చు ఓకే సో ఇక్కడ మీకు ఇచ్చినవి ఫస్ట్ ప్రాబ్లంలో అయిపోయాయి నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి హౌ మెనీ డయాగ్నల్స్ డస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ సో ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి అనేది ఇక్కడ అడుగుతున్నారు ఫస్ట్ చూడండి ఏ కాన్వెక్స్ క్వార్డిలేటర్ ఓకే సో ఇక్కడ చూడండి కాన్వెక్స్ పార్డిలేటర్ అంటే సో ఇదైనా సో కాన్వెక్స్ పాలిగన్ దీన్నైనా తీసుకోవచ్చు ఆర్ మీరు స్క్వేర్ నైనా రెక్టాంగిల్ అయినా తీసుకోవచ్చు కాన్వెక్స్ కోఆర్డిలేటర్ అంటే మీరు ఇదైనా తీసుకోవచ్చు సో మీకు ఫస్ట్ లో ఇచ్చారు కదా సో ఈ డయాగ్రామ్ అయినా తీసుకోవచ్చు అండ్ లేదా మీరు రెక్టాంగిల్ అయినా కానీ తీసుకోవచ్చు ఓకే సో దీంట్లో డయాగ్నల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి అంటే టూ లైన్స్ ఉంటాయి సో ఇట్ సైడ్ ఒకటి వస్తుంది అండ్ ఇలా ఒకటి వస్తుంది సో టూ డయాగ్నల్ లైన్స్ ఉంటాయి నెక్స్ట్ దీంట్లోనే బీబిట్ రెగ్యులర్ హెక్సాగాన్ హెక్సాగాన్ అంటే మీకు టోటల్గా సిక్స్ సైడ్స్ ఉంటాయి సో దీంట్లో ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి అంటే చూడండి ఫస్ట్ ఏ నుంచి సీకి ఒకటి ఇక్కడ మీరు రాసుకోండి డయాగ్నల్స్ ఏసీ ఒకటి అండ్ నెక్స్ట్ ఏడి సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏబి ఆల్రెడీ ఇక్కడ గీసాం కాబట్టి ఇది డయాగ్నల్ కింద కన్సిడర్ చేయకూడదు ఓకే సో ఏడి నెక్స్ట్ ఏఈ ఏఈ ఓకే సో ఏఎఫ్ ఇక్కడ ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది ఇది డయాగ్నల్ కింద రాదు ఓకే నెక్స్ట్ చూడండి బీడీ సో బీఏ బీసీ ఆల్రెడీ కనెక్ట్ అయింది సో బీడీ నెక్స్ట్ డయాగ్నల్ బీడీ నెక్స్ట్ బీ నుంచి ఈకి అండ్ బి నుంచి ఎఫ్కి ఓకే బిఈ బిఎఫ్ నెక్స్ట్ సి నుంచి చూడండి సిఈ సిఎఫ్ సిఏ సిఎఫ్ సో సిఏ ఆల్రెడీ మనం ఇక్కడ రాసాం ఏసీ అన్న సీఏ అన్నా ఒకటే మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి డిఎఫ్ వస్తుంది ఓకే ఇంకొక డయాగ్నల్ డిఎఫ్ సో టోటల్గా ఎన్ని వచ్చాయి నైన్ డయాగ్నల్స్ వచ్చాయి ఆర్ నైన్ డయాగ్నల్స్ సో ఒక రెగ్యులర్ హెక్సాగానికి ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయంటే నైన్ డయాగ్నల్స్ ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ ట్రాంగిల్ చూడండి సో ట్రాంగిల్ ఇలా ఉంటుంది దీంట్లో మీకు డయాగ్నల్స్ అనేవి రావు సో ఇక్కడ నుంచి ఇలా మీరు గీసినట్లయితే ఇది డయాగ్నల్ అవ్వదు హైట్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇవి కూడా మీకు హైట్ అవుతాయి కానీ డయాగ్నల్స్ అవ్వవు ట్రాయాంగిల్ మీకు ఎక్కడ డయాగ్నల్స్ అనేవి ఉండవు ఓకే సో ఎన్ని ఉంటాయి డయాగ్నల్స్ జీరో డయాగ్నల్స్ సో థర్డ్ వన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఏ కాన్వెక్స్ కోఆర్డిలేటర్ కాన్వెక్స్ కి యాంగిల్స్ మెజర్ ఎంత ఉంటుంది విత్ దీస్ ప్రాపర్టీ హోల్డ్ ఆఫ్ ద క్వార్డిలేటర్ ఈజ్ నాట్ కాన్వెక్స్ కాన్వెక్స్ కాని క్వార్డిలేటర్స్కి కూడా ఈ ప్రాపర్టీ అనేది వస్తుందా రాదా అనేది మనం చెక్ చేయాలి ఓకే హార్డ్ వన్కి వచ్చేసరికి చూడండి సో కాన్వెక్స్ క్వార్డిలేటర్ అన్నారు మీరు కాన్వెక్స్ క్వార్డిలేటర్ అంటే ఇలా అయినా తీసుకోవచ్చు ఓకే సో ఇది కాన్వెక్స్ క్వార్డిలేటర్ అవుతుంది కాన్కేవ్ క్వార్డిలేటర్ అంటే సో ఇలా ఉంటుంది సో దీంట్లో మీకు ఫోర్ యాంగిల్స్ ఉంటాయి సో ఫోర్ యాంగిల్స్ని యాడ్ చే ఇవన్నీ మీకు నైన్ ఇవన్నీ మీకు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ బిలోనే ఉంటాయి సో ఈ ఫోర్ యాంగిల్స్ని యాడ్ చేసినా మీకు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ వస్తుంది అండ్ కాన్కేవ్ అంటే కాన్వెక్స్ కానిది తీసుకున్న కాన్కేవ్ క్వార్డిలేటర్ తీసుకున్నా కానీ ఇక్కడ మీకు సేమ్ ఫోర్ యాంగిల్స్ని యాడ్ చేస్తే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ వస్తుంది సో టోటల్ ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ కాన్వెక్స్ క్వాడిలేటర్ ఈస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ ఇది కాన్వెక్స్ కోఆర్డిలేటర్ సో కాన్వెక్స్ కోఆర్డిలేటర్ మీరు మొత్తం యాంగిల్స్ యాడ్ చేస్తే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ వస్తుంది సో కాన్వెక్స్ అయినా కానీ కాన్కేవ్ అయినా కానీ క్వాడిలేటర్స్ లో ఉన్న ఫోర్ ఇంటీరియర్ యాంగిల్స్ యాడ్ చేస్తే మీకు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీకి ఈక్వల్ అవుతుంది ఓకే సో ఇక్కడ ఏమడి అంటే క్వశ్చన్ లో కాన్వెక్స్ కానివి కూడా మీకు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ ఉంటాయా అని అడిగారు ఎస్ కాన్వెక్స్ కాకపోతే కార్న్కేవే అవుతాయి అవి కూడా టోటల్గా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ చూడండి ఎగ్జామ్ ఇన్ ద టేబుల్ ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇచ్చారు దీన్ని అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఫిగర్లో మీకు ట్రయాంగిల్ ఇచ్చారు ట్రయాంగిల్ లో టోటల్గా త్రీ సైడ్స్ ఉంటాయి సో అవి మొత్తం మీకు యాడ్ చేస్తే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీకి ఈక్వల్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఫిగర్లో చూసినట్లయితే మీకు ఫోర్ సైడ్స్ ఉన్నాయి ఓకే సో ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇది డయాగ్నల్ లైను ఇది వచ్చేసరికి మీకు సైడ్ అవ్వదు ఓకే సో వన్ టూ త్రీ ఈ మా ఈ ఫోర్ మాత్రమే మీకు సైడ్స్ అవుతాయి సో దీనికి యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఫోర్ సైడ్స్ ఉన్నప్పుడు యాంగిల్స్ సమ్ ప్రాపర్టీ ఎలా చేస్తాము అంటే సో ఇక్కడ మీకు టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి టూ ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఈచ్ ట్రయాంగిల్ వచ్చేసరికి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్ కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇదొకటి మీకు ట్రయాంగిల్ అండ్ ఇట్ సైడ్ ఒక ట్రయాంగిల్ ఇట్లా టూ ట్రయాంగిల్స్ సో వన్ ట్రయాంగిల్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ట్రయాంగిల్స్ కాబట్టి టూ ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వేసిన మీకు ఆన్సర్స్ ఏం వస్తుంది ఆర్ ఇక్కడ మీకు వచ్చేసరికి ఫోర్ సైడ్స్ ఉన్నాయి కదా ఫోర్ లో నుంచి టూని మీరు సప్రాక్షన్ చేసి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డిగ్రీస్ వేసినా కానీ సేమ్ వస్తుంది ఆన్సర్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీసే నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు సైడ్స్ వచ్చేసరికి ఫైవ్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అవుట్ సైడ్ వి చూడండి ఇన్ సైడ్ ఉన్న డయాగ్నల్స్ చూడొద్దు ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫోర్ ఫైవ్ సైడ్స్ ఉన్నాయి అండ్ దీంట్లో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే వన్ టూ త్రీ సో త్రీ ట్రాంగిల్స్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి ఇది ఒక ట్రయాంగిల్ అండ్ ఇక్కడ నుంచి ఇది ఒక ట్రయాంగిల్ అండ్ ఇక్కడ నుంచి ఇది ఒక ట్రయాంగిల్ త్రీ ట్రాంగిల్స్ ఉన్నాయి ఈచ్ ట్రాంగిల్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కాబట్టి త్రీ ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అయ్యొచ్చు ఆర్ మీరు ఈ త్రీనే ఫైవ్ మైనస్ టూగా కూడా రాయొచ్చు సో ఫైవ్ సైడ్స్ ఉన్నాయి కదా ఫైవ్ లో నుంచి టూని మీరు సప్రాక్షన్ చేసినా అండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మల్టీప్లై చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ సైడ్స్ వచ్చేసరికి సిక్స్ ఉన్నాయి ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో అవుట్ సైడ్ సైడ్స్ సిక్స్ ఉన్నాయి టోటల్గా ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఈచ్ ట్రయాంగిల్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కాబట్టి సో ఫోర్ ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వేయొచ్చు ఈ ఫోర్ నే మీరు సో సిక్స్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి సిక్స్ మైనస్ టూ గా రాసుకోవచ్చు ఓకే సో ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వేసినా సేమ్ వస్తుంది సో ఈ ఫిగర్ని మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వాట్ కెన్ యూ సే అబౌట్ ద యాంగిల్స్ సమ్ ఆఫ్ కాన్వెక్స్ పాలిగన్ విత్ ద నెంబర్ ఆఫ్ సైట్స్ సో ఇట్లా మీకు సైట్స్ ఉంటే వీటికి ఎలా రాస్తారు ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం సో సెవెన్ సైట్స్ ఉంటాయి అని చెప్తున్నారు సో మనం బిఫోర్ బిఫోర్ ఫిగర్స్కి వచ్చేసరికి ఎన్ని సైట్స్ అయితే ఉన్నాయో అది రాసి దాంట్లో నుంచి టూని మీరు సబ్ట్రాక్షన్ చేసి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీకి మల్టీప్లై చేయాలి సో దీనికి ఫార్ములా వచ్చేసరికి ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని ఎన్గా తీసుకోవచ్చు ఎన్ మైనస్ టూ సో ఈ టూ అనేది కామన్ మీరు మల్ మీరు సప్రాక్షన్ చేయాల్సింది అండ్ మల్టిప్లికేషన్ చేయాల్సింది కూడా వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అనేది కామన్ ఓకే సో ఇక్కడ చూడండి సెవెన్ మైనస్ టూ అంటే ఫైవ్ వస్తుంది ఫైవ్ ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సో ఫైవ్ ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అంటే నైన్ హండ్రెడ్ డిగ్రీస్ వస్తుంది ఓకే సో ఇది జస్ట్ ఫార్ములా మీకు గుర్తుండడానికి చెప్పాను నేను నెక్స్ట్ చూడండి దీంట్లోనే బీబిట్ ఇచ్చారు ఎయిట్ అని ఇచ్చారు ఇప్పుడు సైడ్స్ వచ్చేసరికి సో ఇక్కడ చూడండి సేమ్ సైడ్స్లో నుంచి టూని సప్రాక్షన్ చేసి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీని మల్టీప్లై చేయాలి సో ఇక్కడ ఎయిట్ మైనస్ టూ అంటే సిక్స్ వస్తుంది సిక్స్ ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సో సిక్స్ ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మల్టీప్లై చేస్తే మీకు థౌజండ్ ఎయిటీ వస్తుంది ఓకే నెక్స్ట్ దీంట్లోనే సీబిట్ చూడండి సిబిట్ మీకు టెన్ సైడ్స్ ఇచ్చారు సో సేమ్ సైట్స్ వచ్చేసరికి టెన్ దీంట్లో నుంచి టూని మీరు సప్రాక్షన్ చేసి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మల్టీప్లై చేయాలి టెన్ మైనస్ టూ అంటే ఎయిట్ వస్తుంది వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సో ఎయిట్ ఇంటూ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వస్తుంది నెక్స్ట్ చూడండి టూ సో ఇక్కడ మీకు సైట్స్ వచ్చేసరికి ఎన్ని ఇచ్చారు టూని సప్రాక్షన్ చేసి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీని మీరు మల్టీప్లై చేయాలి ఇక్కడ మీరు ఇంకా సప్రాక్షన్ చేయటానికి ఎన్ మైనస్ టూ అంటే నార్మల్ నెంబర్ అయితే బిఫోర్ ప్రాబ్లమ్స్కి సప్రాక్షన్ చేశాం బట్ ఇక్కడ నార్మల్ నెంబర్ కాదు కదా సో మీరు సప్రాక్షన్ అనేది చేయకూడదు జస్ట్ ఇలా లీవ్ చేయండి ఇదే మీకు ఫార్ములా సో సైట్స్ని బేస్ చేసుకొని టోటల్గా యాంగిల్స్ డిగ్రీ ఎంత ఉంటుంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి ఓకే సో దాట్స్ ఇట్ ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ ఫోర్ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్